హావియర్స్ రండి, ఇప్పుడు మనం ప్యాలెస్ లోపల ఎలా ఉందో చూద్దాం. కమ్ ఆన్ హావియర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ పూర్ణ, మీరు చూస్తున్నారు వైరల్ వాక్ తెలుగు ఛానల్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మైసూర్ ప్యాలెస్ లోపల అంతా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ఉపయోగించే గేటు. దీనిని ఎలిఫెంట్ గేట్ అంటారు. ఇది కంప్లీట్ బ్రాస్, అంటే ఇత్తడితో తయారు చేసింది. ఇది ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అప్పట్లో. ఈ గేటు పైన మధ్యలో ఉన్నటువంటిది మైసూర్ రాజుల ఎంబ్లెమ్, అంటే రాజముద్ర లాంటిది. వాళ్ళ సింబల్ గండబేరుండ పక్షి, దానిని రెండు ఏనుగులు పట్టుకున్నట్లుగా మధ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నవి ఫిరంగులు. ఇవి టిప్పు సుల్తాన్కు చెందిన ఫిరంగులు. వీటిని 1883 సంవత్సరంలో మైసూర్ మహారాజుకు బ్రిటిష్ వారు కానుకగా ఇచ్చారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో మరణించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ఫిరంగులని మైసూర్ మహారాజుకు కానుకగా ఇచ్చారు. అవి ఏనుగు దంతాలు, మార్బుల్తో చేసిన దేవతా విగ్రహాలు. ఇవి కూడా రాజస్థాన్ మార్బుల్తో తయారు చేసినటువంటి విగ్రహాలు. అలాగే ఈ రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణుని విగ్రహం శ్రీలంక రాజు మైసూర్ మహారాజులకు బహుమానంగా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మలేషియా రాజులు మైసూర్ మహారాజుకు బహుమానంగా ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విగ్రహం వీణా గణపతి విగ్రహం. ఇటువంటి వీణా గణపతి విగ్రహం ఇక్కడ, తరువాత రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో ఉంది. ఈ రెండు చోట్ల మాత్రమే గణేషుని చేతిలో వీణ ఉంటుంది, ఇంకెక్కడా ఇటువంటి విగ్రహం కనిపించదు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది బంగారు మంటపం. ఇది మైసూర్ బంగారు సింహాసనంతో పాటుగా శ్రీరంగపట్నం నుంచి మైసూర్ మహారాజులకు వచ్చింది. దసరా ఉత్సవాల సమయంలో చాముండేశ్వరి అమ్మవారిని ఈ బంగారు సింహాసనంలో కూర్చోబెట్టి, ఈ బంగారు మంటపంలో కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఈ మండపం పైభాగంలో ఉన్నటువంటి కళ్ళు. అవి చేప కళ్ళులాగా ఉంటాయి, అందుకే ఈ మంటపాన్ని మత్స్య మండపము అంటారు. ఇది పూర్ణయ్య అనే దివాన్ ద్వారా శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ మంటపం, టిప్పు సుల్తాన్ మరణం తర్వాత అక్కడ నుంచి వచ్చిన సింహాసనంతో పాటుగా ఇక్కడకు చేరింది. ఇది వాస్తవంగా విజయనగర రాజులకు చెందినటువంటి మండపం. అదేవిధంగా దీని మొత్తం బరువు 750 కేజీలు, దానిలో 80 కేజీలు బంగారం. అంటే ఈ మండపంలో 80 కేజీలు బంగారంతో తయారు చేశారు, మిగిలినదంతా కలప, వెండి. ఇక్కడ మీరు పైభాగంలో సీలింగ్లో అట్లానే ఈ ఆర్చీలు గమనించండి. ఈ ఆర్చీలకు ఉన్నటువంటి కోణాలు అవన్నీ కూడా, వీటిని గోతిక్ స్టైల్ అంటారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ శిల్పాలు, ఇవి శాండ్ స్టోన్ మార్బుల్, దాని మీద చెక్కినటువంటి శిల్పాలు ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండపం మైసూర్ మహారాజుల యొక్క ఆంతరంగిక సమావేశ మండపం. దసరా నవరాత్రుల సమయంలో రోజు 10 రోజులు పూజలు జరిగేది ఈ మండపంలోనే. మైసూర్ మహారాజు వారు రోజు ఈ మండపంలోకి వచ్చి ఇక్కడే పూజలు జరిపిస్తూ ఉంటారు. మీకు ఈ మండపంలో పైన కనిపిస్తున్నటువంటి షాండ్లియర్స్ కానివ్వండి, ఆ పైన ఉన్న గ్లాసు, ఆ గ్లాసుని స్టెయిన్ గ్లాస్ అంటారు. ఆ గ్లాసు, ఈ షాండ్లియర్స్ అన్నీ కూడా స్కాట్లాండ్ నుంచి తెప్పించినటువంటివి. ఇవి బంగారు పట్టాలు అంటారు వీటిని. దసరా పండుగ రోజున చాముండి అమ్మవారిని 5 ఏనుగులతో ఊరేగిస్తారు, దానిని జంబూ సవారీ అంటారు. ఆ జంబూ సవారీలో ఆ ఏనుగులకు ఈ బంగారు పట్టాలను అలంకరిస్తారు.
ఇప్పుడు కనిపిస్తున్న ఈ ద్వారాలకు ఉన్నటువంటి గుమ్మాలు తలుపులు అన్నీ కూడా బర్మా టీక్ అంటే బర్మా టేక్ తో తయారు చేసినటువంటివే ఈ చక్రాలు ఈ తలుపులు అన్నీ కూడా బర్మా టేక్ తో తయారు చేసినవి ఇవి రెగ్యులర్ గా పాలిష్ పెడుతూ ఉంటారు ఇక్కడ మీకు ఫ్లోరింగ్ కి కనిపిస్తున్నటువంటి టైల్స్ ని బ్రిటిష్ టైల్స్ లేదా ఇంగ్లీష్ టైల్స్ లేదా బ్రిటిష్ మార్బుల్ అంటారు గోడకు ఉన్నటువంటివి ఇటాలియన్ టైల్స్ ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో మంది తిరుగుతూ ఉన్నా కానీ ఇప్పటికీ అరగడం గాని ఏ విధమైనటువంటి అరుగుదల మార్పు కనిపించలేదు అత్యంత క్వాలిటీతో ఉన్నటువంటి టైల్స్ ఇవి ఇక్కడ మీకు ఈ గోడలపైన కనిపిస్తున్నటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా క్యాన్వాస్ పైన వేసిన ఆయిల్ పెయింటింగ్స్ వీటన్నిటికీ కూడా వెజిటబుల్ ఆయిల్స్ వాడారు అదే విధంగా ఇవన్నీ 3D టెక్నాలజీ తో వేసినటువంటి పెయింటింగ్స్ ఈ ప్యాలెస్ లో గోడలపైన ఉన్నటువంటి పెయింటింగ్స్ ఫోటోస్ అన్నీ కూడా చేతితో వేసినవే వీటిని ఆరుగురు ఆర్టిస్టులు మొత్తం 13 సంవత్సరాల పాటు పెయింట్ చేశారు ఆ ఆరుగురు ఆర్టిస్టుల పేర్లు కేశవయ్య నాగరాజు సుబ్రహ్మణ్యం రాజు వై నాగరాజు ఎస్ఆర్ అయ్యంగార్ అండ్ స్వామి అనేటటువంటి ఈ ఆరుగురు ఆర్టిస్టులు 13 సంవత్సరాల పాటు కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి పెయింట్లు అలానే రాజకుటుంబానికి చెందినటువంటి వారి ఫోటోలు అన్నీ కూడా చేతితో ఇమాజిన్ చేసుకొని ఎదురుగా చూస్తూ కొన్ని గీసినటువంటి ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఈయనే కృష్ణరాజ ఒడయార్ గారు ఈ ప్యాలెస్ నిర్మించినటువంటి రాజు ఈయన ఇక ఇవన్నీ రాజకుటుంబానికి చెందినటువంటి పెయింటింగ్స్ ఇక ఈ ఫోటో విక్టోరియా మహారాణిది ఈ ఫోటోకు చుట్టూ ఉన్నటువంటి ఫ్రేము బంగారు ఫ్రేము అదేవిధంగా మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది కింగ్ ఎడ్వర్డ్ 3 బ్రిటిష్ రాజుది దాని చుట్టూ ఆ ఫోటోకు చుట్టూ ఉన్నటువంటి ఫ్రేమ్ కూడా స్వచ్ఛమైన బంగారు ఫ్రేమ్ ఇది క్రీడాస్థలం లాంటిది ఇక్కడ కుస్తీ పోటీలు కానివ్వండి బల ప్రదర్శనలు అటువంటివన్నీ కూడా ఈ ప్లేస్లో నిర్వహించేవారు ఇక ఇది బ్రాస్ జాగ్వార్ అంటే ఇత్తడి చిరుతపులి ఇటువంటివి మొత్తం 6 తెప్పించారు మనకి ప్యాలెస్ బయట పక్క 2 కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ లోపల మొత్తం 4 ఉంటాయి ఈ క్రీడా ప్రాంగణంలోనే ఇవి వీటిని చూస్తే నిజంగా చిరుతపులు ఇక్కడ కూర్చున్నాయా అన్నట్లుగా అత్యంత లైవ్గా అంటే జీవకళ ఒట్టిపడేలాగా వీటిని తీర్చిదిద్దారు ఇవి కూడా స్కాట్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇక ఈ ప్రాంగణం పైనంతా ఓపెన్గా ఉంటుంది ఇక్కడ కుస్తీ పోటీలు కానివ్వండి రకరకాలు ఆ రాజుల కాలంలో చేసేటటువంటి మల్లయుద్ధ పోటీలు కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ నిర్వహించేవారు ఈ చుట్టూ రాజులు అదేవిధంగా ఆ పైన మీకు కనిపిస్తున్న గదుల్లో రాజకుటుంబీకులు ఈ అద్దాల్లో ఉంచి కుటుంబానికి రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి లేడీస్ ఈ గదుల్లో ఉండి ఈ అద్దాల్లో నుంచి ఈ పోటీలను తిలకిస్తూ ఉండేవారు ఇక ఇది ఆక్టగానల్ షేప్డ్ హాల్ అంటారు దీనిని అష్టకోణాకృతి మండపం ఇది కళ్యాణ మండపం రాయల్ ఫ్యామిలీలో అంటే రాజకుటుంబీకులలో ఎవరిదైనా వివాహం జరగాలంటే ఇక్కడే జరిగేది ఇది ప్యాలెస్ లోపల మధ్య భాగంలో ఉంటుంది దాదాపుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లర్లన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ పిల్లర్లు ఈ పిల్లర్లపైన పైన డోమ్ ఏర్పాటు చేసి ఉంటుంది ఈ అష్టకోణాకృతి మండపానికి ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా కింది నుంచి పై వరకు ఒకటే పీస్ అది వీటిని క్యాస్ట్ ఐరన్తో తయారు చేసినటువంటివి ఇవి స్కాట్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అలాగే మీరు దీనిలో చూస్తున్న షాండ్లియర్ కూడా చెకోస్లోవేకియా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ షాండ్లియర్ ఈరోజుకి పనిచేస్తుంది ఇప్పుడు కూడా చక్కగా ఆ బల్బ్స్ అనే వెలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈయన కృష్ణరాజ ఒడయార్ మహారాజు గారు ఈ ఫోటో దసరా ఉత్సవాల సమయంలోనేది ఇది కూడా ఆయిల్ పెయింటింగే అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ గంధపు చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మహారాజు గారికి కానీ మహారాజ కుటుంబానికి కానీ వచ్చినటువంటి
ఇన్విటేషన్లు అదే విధంగా బహుమానాలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటివి గంధపు చెక్కతోనూ వెండితోనూ రకరకాలుగా తయారు చేసినటువంటివి. మహారాజు గారు పక్క రాజ్యాలను సందర్శించినప్పుడు కానీ, పక్క రాజ్యాల రాజులు మహారాజు గారిని సందర్శించినప్పుడు కానీ ఇచ్చినటువంటి గిఫ్ట్లు. ఇది చూడండి రాతిలో ఎంత అందంగా తయారు చేశారో. ఈ దీనికి కింద మీకు కనిపిస్తున్నటువంటివి ఒరిజినల్ ఎద్దు కాళ్ళవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కెమికల్ వాష్ చేస్తూ ఉన్నారు, అవి చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దానిపైన ఉన్నటువంటిది రాతిలో చేసినటువంటి గేదె అద్భుతంగా ఉంది. ఇది కూడా బర్మా టీక్ వుడ్తో తయారు చేసినటువంటి ద్వారాలు తలుపులు ఇవన్నీ కూడా. ఇది ప్యాలెస్లో పై అంతస్తు వరకు చేరుకోవడానికి వాడేటటువంటి లిఫ్టు. ఇది ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈరోజుకి ఈ లిఫ్ట్ పనిచేస్తూ ఉంది. ఇప్పటికీ వారంలో 2 సార్లు దీన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ లిఫ్ట్ పక్కనే మనకి కింద నుంచి పై వరకు టోటల్ ఓపెన్గా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, అది ఇదే. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది, అంటే ఆగ్నేయం మూలలో ఉంటుంది. ఈ ప్యాలెస్ లోపలికి వెంటిలేషన్ గాలి రావడానికి ఇది ఒకటే మార్గం. ఇంకొకటి నైరుతి మార్గంలో ఉంటుంది. నైరుతి మూలలో ఉన్నటువంటి ద్వారం, ఈ ద్వారం రెండు కనుక క్లోజ్ చేస్తే ప్యాలెస్ లోపల వెచ్చగా ఉంటుంది. నైరుతి వైపు ఉన్నటువంటి ద్వారం క్లోజ్ చేసి ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తే ప్యాలెస్ లోపలంతా చల్లగా ఉంటుంది. ఈ డిజైన్ కూడా మన తెలుగు ఇంజనీర్ అయినటువంటి బీపీ రాఘవ నాయుడు. ఇక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ 4 కుర్చీలలో 2 కుర్చీలు కంప్లీట్ వెండితో తయారు చేసినటువంటివి. ఇంకొక 2 కుర్చీలు అంటే చిన్న కుర్చీలు రెండు కూడా క్రిస్టల్తో తయారు చేసినటువంటి కుర్చీలు. అవి క్రిస్టల్ కుర్చీలు గిఫ్ట్గా వచ్చినవి. ఈ వెండి కుర్చీలు అనేవి రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కూర్చోవడానికి ఉపయోగిస్తారు. ఈ పైన మీకు కనిపిస్తున్నటువంటిది మొత్తం బర్మా టేక్ వుడ్తో తయారు చేసినటువంటిది. దానిలో ఉన్న చక్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దంతాలు ఒరిజినల్ ఏనుగు దంతాలు. ఈ ఏనుగు దంతాల పైభాగంలో ఉన్నటువంటిది మైసూరు మహారాజుల రాజముద్ర, అది వారి ఎంబ్లెమ్ గండబేరుండపట్టి. ఇక దీనిలో మీకు కనిపిస్తున్నటువంటి ఏనుగు బొమ్మ కనిపిస్తుంది ఈ దంతాల మధ్యలో. ఈ దంతాలు ఆ ఏనుగుకు చెందినవి. ఆ ఏనుగు పేరు గజేంద్ర, అమ్మవారి ఊరేగింపులో పాల్గొనేది. ఆ గజేంద్ర మరణానంతరం దాని స్మారకంగా గుర్తుగా ఆ దంతాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతి విగ్రహం. ఇది కూడా టేక్ వుడ్లో తయారు చేసినటువంటిది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీనిలో ఉన్నటువంటి అంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఆ తలుపు చక్రాలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ సీలింగ్లో మీరు గమనించండి ఒకసారి, ఇది మొత్తం బర్మా టీక్ వుడ్తో తయారు చేసినటువంటిది. ఆ సీలింగ్లో ఉన్నటువంటి చక్రాలు ఆ లతలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా పాలిష్ పెడుతూ సంవత్సరానికి 2 సంవత్సరాలు మెయింటైన్ చేస్తుంది. ఈయనే ఈ ప్యాలెస్ని కట్టించినటువంటి రాజు. ఇది రాజస్థాన్ మార్బుల్లో తయారు చేసినటువంటి ఈయన శిల్పం. ఈ పక్కన ఉన్నటువంటిది ఆయన బాడీ గార్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గడియారం ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియా, ఇంగ్లాండ్ క్వీన్ విక్టోరియా 1886వ సంవత్సరంలో మైసూర్ మహారాజుల వారికి ఆనందవాదం. ఇది దాదాపుగా 10 అడుగుల వరకు ఉంది. మైసూర్ మహారాజు ఆంతరంగిక సమావేశ గది. అదేవిధంగా దసరా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. దసరా ఉత్సవాలు ఇక్కడ సీలింగ్లో కూడా బర్మా టీక్ వుడ్తో ఎంత అందంగా వర్క్ చేశారో చూడండి. దానికోసం మళ్ళీ చూపించాను. ఇప్పుడు ఈ ద్వారంలో మీరు చూస్తున్నటువంటి ఈ ద్వారంలో బర్మా టీక్ వుడ్లో మధ్యలో తెల్లగా కనిపిస్తున్నటువంటిది ఏనుగు దంతాలతో అద్దకం చేసినటువంటివి అవన్నీ.
ఆ లతలు అందులో ఉన్నటువంటి వర్క్ అంతా కూడా ఈ తలుపు మీద మధ్యలో చూడండి. వటపత్ర శాయి అంటే రాగిరేకు పైన ఉండేటటువంటి శ్రీకృష్ణుడి బొమ్మ. ఆ తలుపు మీద ఉన్నటువంటి వర్క్ మొత్తంలో తెల్లగా ఉన్నటువంటిది మొత్తం కూడా ఏనుగు దంతాలతో చేసినటువంటిది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో బ్రిటిష్ కాలంలోది. ఆయన కూర్చున్నటువంటి ఆ సింహాసనం విజయనగర రాజుల దగ్గర నుంచి మైసూరు మహారాజుల వద్దకు చేరింది. యాక్చువల్గా ఈ సింహాసనం పాండవులకు చెందినదని, హస్తినాపురం నుంచి కంపిలరాయ అనే రాజు దీనిని పెనుగొండకు తీసుకొచ్చి అండర్గ్రౌండ్లో దాచిపెట్టాడని. పెనుగొండ అంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అనంతపూర్ దగ్గర ఉన్నటువంటి పెనుగొండ, అప్పట్లో అది పెనుగొండ కూడా ఒక రాజ్యం, అక్కడికి తీసుకొచ్చి అండర్గ్రౌండ్లో దాచాడని. ఆ తరువాత కాలంలో విజయనగర రాజుల రాజగురువు అయినటువంటి విద్యారణ్య అనే ఆయన 1336 విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన హరిహర రాయలు 1వ హరిహర రాయలకి దీనిని తీసుకొచ్చి ఇచ్చాడని. అక్కడ నుంచి దాదాపుగా 150 పాటు విజయనగర రాజులు దీనిని వాడారు. అంటే ఇది విజయనగర రాజుల స్వాధీనంలోనే 150 పాటు ఈ సింహాసనం ఉంది. ఆ తరువాత కాలంలో ఇది టిప్పు సుల్తాన్ వద్దకు చేరింది. తరువాత శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి ఈ సింహాసనాన్ని అక్కడి గవర్నర్ శ్రీ రంగరాయ అనేటటువంటి గవర్నర్ 1609 వడయార్ రాజులకు అందజేశాడని చరిత్రకారులు చెప్తారు. అయితే ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ ఆధారంగా, అంటే రాతపూర్వకంగా ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా, చిక్కదేవరాయ వడయార్ అనే ఆయన అనే రాజు ఇది 1699 స్వాధీనం చేసుకున్నట్లుగా రికార్డులు చెప్తున్నాయి. ఇక ఈ సింహాసనం ఎలా ఉంటుందంటే, ఈ సింహాసనానికి తూర్పు వైపున ఏనుగులు, అదేవిధంగా దక్షిణం వైపున గుర్రాలు ఉంటాయి, అదేవిధంగా పడమర వైపు సైనికులు ఉంటారు, ఉత్తరం వైపున రథాలుంటాయి, అలాగే దక్షిణం వైపు బ్రహ్మ, ఉత్తరం వైపు మహేశ్వరుడు, వెనుక వైపున విష్ణు చిత్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ సింహాసనానికి 4 వైపులా కింద గుర్రాలు పైకి గాలిలోకి ఎగురుతూ ఉన్నటువంటి ఫోజ్లో గుర్రాలు మోస్తున్నట్లుగా ఈ సింహాసనం డిజైన్ ఉంటుంది. ఇక రాయల్ సీట్ అంటే రాజుగారు పరుపులేసుకొని కూర్చునే భాగం, ఇప్పుడు మీరు చూస్తున్నారు అది కూర్మాసనం అంటారు, అంటే తాబేలు ఆసనం ఉంటుంది, కింద తాబేలు యంత్రం ఉంటుంది, దానిని కూర్మాసనం అంటారు. ఈ సింహాసనాన్ని ఏ భాగానికి ఆ భాగం విడతీసి విడిగా భద్రపరుస్తారు. దసరా నవరాత్రుల సమయంలో మాత్రమే 10 ప్రజల సందర్శనార్థం దీనిని బయట ఉంచుతారు. ఆ 10 మహారాజుగారు దీనిలో కూర్చొని ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మళ్ళీ దీనిని విడివిడి భాగాలుగా విడతీసి హై సెక్యూరిటీ రూమ్లో భద్రపరుస్తారు. ఇది ప్రజాదర్బార్ మండపం, ప్యాలెస్ ముందు భాగంలో ఉంటుంది. దీనిలో మొత్తం 42 పిల్లర్స్ ఉంటాయి. దీనిని డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీర్ బీపీ రాఘవుల నాయుడు. దీనిలో ఉన్న స్పెషాలిటీ, ఇప్పుడు ఈ మండపంలో ఎదురుగా అద్దం ఉంటుంది, అద్దంలో నుంచి చూసినా కానీ ఇది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ ఆర్చీలను గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి చిట్ట చివర ఆర్చీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ డిజైన్లో ఉన్నటువంటి గొప్పతనం. ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. ఇది ఒకసారి గమనించండి మీరు, మనం ఈ మండపాన్ని ఏ కోణంలో నుంచి చూసినా కానీ, ఎదురుగా చూసినా, పక్క నుంచి చూసినా, డయాగ్నల్గా చూసినా కానీ, అన్ని వైపుల నుంచి కూడా మొదటి నుంచి చిట్ట చివరిగా ఉన్నటువంటి ఆర్చి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ డిజైన్లో ఉన్నటువంటి గొప్పతనం. ఇది కామన్ ఫ్యామిలీస్ లేడీస్ గ్యాలరీ, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది. దానికి ఆపోజిట్లో రాయల్ ఫ్యామిలీస్కి సంబంధించిన లేడీస్ గ్యాలరీ ఉంటుంది. ఈ ప్రజాదర్బార్ హాల్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంటుంది. దీనికి ముందు భాగంలో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ హాల్ అంతా కూడా మధ్యలో ఎక్కడ పిల్లర్స్ కనిపించవు మీకు. అలాగని పైన ఇనుప కమ్మీలేసి కూడా ఏమీ నిర్మించలేదు ఈ మొత్తం భాగాన్ని. వీటిని కీస్టోన్ టెక్నాలజీతో దీనిని తయారు చేశారు. అక్కడ మీకు ఎదురుగా కనిపించే ప్రతి ఆర్చీలోనూ 129 కీస్టోన్స్ ఉంటాయి. పాతకాలం దేవాలయాలు వాటిన్నింటిలోనూ ఈ టెక్నాలజీ వాడే నిర్మించారు. ఆ కీస్టోన్ టెక్నాలజీతో దీనిని నిర్మించారు.
ఈ ఫ్రంట్ లో ఉన్నటువంటి భాగంలో ఎక్కడ మధ్యలో పిల్లర్స్ కనిపించవు. ఇక్కడ మీకు సీలింగ్ లో రకరకాల పెయింటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ అన్ని కూడా ఆస్బెస్టాస్ షీట్స్ తో తయారు చేసినటువంటి షీట్స్ అవి. వాటిపైన ఆ సీలింగ్ లో రకరకాల పెయింటింగ్స్ వేశారు. అవన్నీ కూడా రేడియం కలర్స్ తో వేసినటువంటి పెయింటింగ్స్. దానిలో దశావతారాలు, అదే విధంగా 27 నక్షత్ర మండలానికి సంబంధించిన నక్షత్రాలు, ఇంకా చాలా సాంస్కృతిక పరమైనటువంటి భంగిమలు, దేవతామూర్తుల చిత్రాలు మొత్తం సీలింగ్లో చిత్రించి ఉంటాయి. అవన్నీ కూడా మీకు రేడియం కలర్లో చిత్రించారు. నైట్ పూట అవి ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక ఈ ప్రజాదర్బార మండపంలో నుంచి మీరు ఎదురుగా చూస్తే ఆ తూర్పు వైపునటువంటి ఫ్రంట్ గేట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో అక్కడ వరకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో దసరా ఉత్సవాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఫోటో శ్రీ జే చామరాజ వడయార్ మహారాజుది. ఈయన 2019లో 100వ జయంతి సందర్భంగా ఈ ఫోటోను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఈ మండపాన్ని ఏ కార్నర్ నుంచి ఏ భంగిమ నుంచి చూసినా కానీ అన్నీ చివరి వరకు ఉన్న ఆర్చీలు కూడా కనిపిస్తూ ఉంటాయని. ఇది జామెట్రికల్ ఇల్యూషన్ టెక్నాలజీతో దీనిని డిజైన్ చేశారు బిపి రాఘవుల నాయుడు. ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో. ఇది చేతితో చిత్రించినటువంటి చిత్రం. ఇక్కడ ఈ ఫ్రేమ్ చుట్టూ ఉన్నటువంటిది కూడా బర్మా టేకే. దీనిలో అద్భుతమైన దేవతామూర్తుల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవతామూర్తి ఆర్చీకి పైన మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి లతలు, గ్రీన్ కలరు రెడ్ కలర్లో. అవి యాక్చువల్గా ఎనామిల్ కానీ రంగు కానీ అనుకుంటారు, కానీ అవి కూడా ఒక రకమైన రంగు రాళ్ళు, మార్బుల్లో ఒక రకమైన రంగు రాళ్ళవి. ఇటువంటి రాళ్ళు సేమ్ మళ్ళీ తాజ్మహల్లో వాడారు. దానిలో ఉండేటటువంటివి కూడా ఈ లతలు ఇలానే ఉంటాయి. అవన్నీ కూడా రాళ్ళును కట్ చేసి ఆ విధంగా లతల్లాగా అల్లారు. అది పెయింట్ కాదు, ఎనామిల్ కాదు. ఇదండి ఈ ప్యాలెస్కి సంబంధించినటువంటి చరిత్ర. నాకు తెలిసినంత వరకు, నేను సేకరించినంత వరకు మ్యాక్సిమం చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా దీని గురించి ఎక్కువ విశేషాలు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం మా వైరల్ వర్క్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.